సిఈఓ ఏంటి ఏ కంపెనీకి అనుకుంటున్నారా అసలు మన టాలీవుడ్ సినిమాలకి ఈ సిఈఓకి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారా అయితే ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే ఇక మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రెండవ సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని తనకంటూ ఓ ఇమేజ్ని సంపాదించుకున్న హీరో మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇక రామ్ చరణ్ కేవలం రెండవ సినిమాతోనే అన్ని సినిమా రికార్డులను కొట్టి తన సత్తా ఏంటో తెలియజేశాడు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇక వరుసగా మరెన్నో సినిమాల్లో నటించాడు రామ్ చరణ్ ఇక సుకుమార్ డైరెక్షన్ చేసిన రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చేసిన నటనకి ప్రేక్షకులందరూ ఫిదా అయిపోయారు ఇక రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ మూవీలో నటించి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపుని తెచ్చుకుని ప్రేక్షకులందరితోనూ శభాష్ అనిపించుకున్నాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇక ఇప్పటికే ఇలా అద్భుతమైన నటనతో క్రేజ్ తెచ్చుకున్న రామ్ ఇక దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒక్కరైన శంకర్ తో కలిసి రామ్ చరణ్ ఆర్సీ ఫిఫ్టీన్త్ మూవీలో నటిస్తూ ఉన్నాడు ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న యాభై చిత్రం కాబట్టి దిల్ రాజు మరింత కేర్ తీసుకోబోతున్నాడంటే ఈ మూవీ గురించి ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించబోతోంది జయరామ్ అంజలి సునీల్ శ్రీకాంత్ ఇంకా ఎంతో మంది యాక్టర్స్ నటించబోతున్నారు ఈ మూవీలో ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్గా సీఎంగా నటించబోతున్నాడు ఇక మొత్తానికి ఈ చిత్రంలో రామ్ చరణ్ గెటప్స్ ఇరవై ఏడు ఉండబోతున్నాయట ఇక మాస్ కమర్షియల్గా తెరకెక్కుతున్న ఈ మూవీపై శంకర్ మరింత కేర్ తీసుకోబోతున్నాడట అందుకే ఈ సినిమాకి సీఈఓ అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నారట చిత్ర యూనిట్ సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్